హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్కి సంబంధించి అతి భారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 2286 పోస్టులు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, గ్రామీణ డక్ సేవకు సంబంధించి పోస్టుల భర్తీకి అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు మనం చూసుకున్నట్లయితే, గ్రామీణ డక్ సేవకు సంబంధించి ఉద్యోగం వచ్చేసి మీ ఊళ్ళో లేదా మీ చుట్టుపక్కలలో లేదా మీ సొంత డిస్టిక్లో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇటువంటి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే దీంట్లో క్వాలిఫికేషన్స్ కూడా పెద్దగా ఏం లేదు. ఫ్రెండ్స్, 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఈ జాబుల కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ రాయకుండా, ఇంటర్వ్యూకి అటెండ్ కాకుండా గవర్నమెంట్ ఉద్యోగం పొందడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఈ పోస్టులకు సంబంధించిన వరకు జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలు, ఉద్యోగం అనేది వచ్చేస్తుంది. 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ తీసి ఫైనల్గా క్యాండిడేట్స్ అనేది ఎంపిక చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి మనం నోటిఫికేషన్ వివరాలు మనం చూసుకున్నట్లయితే, దీన్ని అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకు ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 40 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫ్రెండ్స్, 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు, 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 10 ఇయర్స్ ఫిజికల్ విత్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి వెయిటేజ్ ఇవ్వడం జరగదు. 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అట్లీస్ట్ 60 డేస్ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకున్నట్టు సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సరిపోతుంది. లేదా మనకు హయ్యర్ క్వాలిఫికేషన్స్లో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నా కూడా ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. లేదా ఈ జాబ్ల కోసం అప్లై చేసుకున్న తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్ అప్పుడు మనం ఏదైనా ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ ట్రైనింగ్ చేసినట్టు ఒక సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసినా సరిపోతుంది. ఫ్రెండ్స్, సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ ఆధారంగానే క్యాండిడేట్స్ అనేది ఎంపిక చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ముందుగా చెప్పుకున్నట్లు హయ్యర్ క్వాలిఫికేషన్స్కి ఎటువంటి వెయిటేజ్ ఇవ్వడం జరగదు. దీంట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే indianpost.gov.in అనే వెబ్సైట్ని సందర్శించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదా ap.post.in అనే వెబ్సైట్ని సందర్శించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1058 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దానికి అభ్యర్థులు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యే ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అదే రిజిస్ట్రేషన్ నెంబర్తోని మళ్ళీ ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినట్లయితే అక్కడ ఫర్గట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక సీరియల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ దగ్గర మాత్రమే ఈ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఫీజు వివరాలు మనం చూసుకున్నట్లయితే ఓసీ ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఫీమేల్స్ అనేది ఫీజు అనేది ఎగ్జెంప్షన్ ఇచ్చారు. దీనికి సంబంధించి మీరు పీఓ కౌంటర్ దగ్గర, అంటే మనకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా పీఓ కౌంటర్ ద్వారా దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్కి సంబంధించి ఫోన్ నెంబర్ ఇచ్చారు, దీనికి కాంటాక్ట్ అవి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా కింద ఈమెయిల్స్ ఐడి కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మెయిల్ పెట్టచ్చు. మీరు దీన్ని ఆన్లైన్లో స్టార్టింగ్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి 25th 4th 2018 స్టార్టింగ్ డేట్ అనేది ఉంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 24th 5th 2018 అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, దీంట్లో కమ్యూనిటీ వైజ్గా మన పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకి 536, పిహెచ్ క్యాండిడేట్స్కి 41, ఓహెచ్ 41, విహెచ్ వచ్చేసి 18, ఎస్సీకి 242, ఎస్టీకి 187, అన్రిజర్వ్డ్కి వచ్చేసి 1221. టోటల్గా 2286 పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.